రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రుల సమీక్ష, వ్యాప్తి తీరు నియంత్రణ చర్యలపై కలెక్టర్లతో సమాలోచన. దేశంలో అంతకత్తుకు పెరుగుతున్న వైరస్ ఉద్ధృతి, 3 లక్షలు దాటిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన బ్రిటన్ ప్రభుత్వం ఒమిక్రాన్ తగ్గుముఖం పట్టడంతో కీలక నిర్ణయం. రాష్ట్రంలోని 1,48 లక్షల ఎకరాలకు రైతు బంధు, 63 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము జమ చేశామన్న నిరంజన్ రెడ్డి. డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ అరెస్ట్, రాష్ట్రంలో ప్రముఖులకు మత్తు పదార్థాలు సరఫరా చేసిన నిందితుడు. నీట్లో ఓబీసీ రిజర్వేషన్ను సమర్థించిన సుప్రీంకోర్టు, మెరిట్కు విరుద్ధంగా లేదని కేంద్ర నిర్ణయం సరైందేనని వెల్లడి. కమలా హారీసే రాబోయే ఎన్నికల్లో ఉప అధ్యక్ష అభ్యర్థి, తన పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నానన్న బైడెన్. స్టాక్ మార్కెట్లో ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణం భయాలు, వరుసగా భారీ నష్టాల్లో సెన్సెక్స్.